राष्ट्रव्याप्त 20 రోజులుగా సమ్మె చేస్తున్న వీఓఏలకు మద్దతుగా మహబూబాబాద్ జిల్లా నర్సంలపేట మండల కేంద్రంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి ఐనల పరశురాములు సంగీభావ్ తెలిపారు. అనంతరం పరశురాములు మాట్లాడుతూ వీఓఏల డిమాండ్స్ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సెర్ప్ ఉద్యోగులకు గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, సంఘాలకు ఇవ్వవలసిన వడ్డీ లేని రుణాలు విఎల్ఆర్ చెల్లించని డిమాండ్ చేశారు. ఈ సమ్మేళనలో వీఓఏల మండల అధ్యక్షులు ఐలపక్క వెంకన్న కార్యదర్శి బి వీరన్న, బి లక్ష్మి, ఎం ప్రమీల, జే వీరన్న, జి మల్లయ్య, హర్సింగ్, ఎన్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా తక్షణం స్పందించి ఈ కార్మికులందరికీ కూడా తమ న్యాయమైన డిమాండ్లైనటువంటి కనీస చట్టాన్ని, కనీస వేతన చట్టాన్ని అమలు చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి ఏదైతే వీళ్ళ 9 రకాల డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నిటిని కూడా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అలాగే ప్రభుత్వం మెడల్ ఉంచి సాధించుకునేంత వరకు బహుజన సమాజ్ పార్టీ మీకు అన్ని వినదన్నుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు, బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అన్ని జిల్లాలో కూడా మీకు మేము మద్దతు సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము మీకు వెనుదన్నుగా ఉంటాం అని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వము దిగి వచ్చి ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి